స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడు శనివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట కాలం మొదలైంది లక్ష్యాన్ని సాధిస్తారు ఉద్యోగంలో కదలిక వస్తుంది అవరోధాలు తొలుగుతాయి ఆదాయ వనరులు పెరిగే సూచన ఉంది ప్ర క్రమంగా పలు మార్గాల్లో సంపాదన లభిస్తుంది అభీష్ట సిద్ధి ఉంటుంది వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి ఇంట్లో శాంతి సుఖం లభిస్తాయి మిత్రుల అండ ఉంటుంది వాదనలకు దూరంగా ఉండాలి అద్భుతమైన శుభకాలం నడుస్తోంది మనసు పెట్టి చేసే పనులు సత్వర విజయాన్నిస్తాయి చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేపడతారు నాయకత్వం సిద్ధిస్తుంది మనసులోని కోరిక నెరవేరుతుంది భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి పరిస్థితులు కలిసొస్తాయి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు మీ పనితీరుపై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు మంచి పేరు సంపాదిస్తారు ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది ఆరోగ్యానికి ఢోకా లేదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు విద్యార్థులు సునీయాసంగా పురోగతి సాధిస్తారు ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి ఎవరికీ హామీలుండద్దు ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు కోర్టు కేసులు పరిష్కారమవుతాయి స్నేహితురాలతో కాలక్షేపం చేస్తారు ఈరోజు ఇంట్లో శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు ఉద్యోగం మారడానికి మీకు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రాంతానికి స్థాన చలన యోగం ఉంది స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది ఆదాయం పెరుగుతుంది స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి మీ మంచితనంతో సంఘంలో ఆదరణ పెరుగుతుంది ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను మెచ్చుకుంటారు ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఉద్యోగులు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఖర్చులు పెరుగుతాయి ఆస్తి వివాదాలు తీరుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మద్యం మరియు మాంసాహారాన్ని నివారించండి కుటుంబంలో ఆనందం కోసం మొత్తం మీద ఈ వారికి ఏ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి